సిటీ ఇండియా న్యూస్ తెలుగు, ఇది చీకటి వెలుగు. వెల్కమ్ టు సిటీ ఇండియా న్యూస్. వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిలపై పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. అందులో ఏముందంటే, సిట్ ఆఫీస్ కు వెళ్లేందుకు షర్మిల ఎలాంటి అనుమతి తీసుకోలేదని, సిట్ కార్యాలయం ముందు ధర్నా చేసేందుకు షర్మిల ప్లాన్ చేశారని, అక్కడ ధర్నాకు ఎలాంటి అనుమతి తీసుకోలేదని, అందుకే హౌస్ అరెస్ట్ చేశామని పోలీసులు పేర్కొన్నారు. ఈ క్రమంలో షర్మిల సోమవారం ఉదయం 10:45 ఇంట్లో నుంచి బయటకు వచ్చి వాహనంలో కూర్చున్నారని, తాము ఆపేందుకు ప్రయత్నించినా తమపై వాహనం ఎక్కించారని ఎస్ఐ పేర్కొన్నారు. మేము ఆపడంతో కిందకు దిగి మహిళా పోలీసులను నెట్టేశారని అన్నారు. తర్వాత పక్కనే ఉన్న ఫార్చునర్ కారు ఎక్కారని, అక్కడ ఆమె డ్రైవర్ బాబును రెచ్చగొట్టి తమపై కారు ఎక్కేలా షర్మిల ప్రవర్తించారని, కిందకు దిగి తనపై లేడీ కానిస్టేబుల్ పై చేయి చేసుకున్నారని అన్నారు. తన చేతిలో ఉన్న హ్యాండ్ సెట్ దౌర్జన్యంగా తీసుకున్నారని, యూనిఫామ్ పై ఉన్న నేమ్ ప్లేట్ రోడ్డు మీద పడేశారని ఎస్ఐ పేర్కొన్నారు. షర్మిల దాడి ఘటనపై పోలీసులు సీరియస్ అయ్యారు. బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్ లో వైఎస్ షర్మిలపై కేసు నమోదు చేశారు. విధుల్లో ఉన్న ఎస్ఐ కానిస్టేబుల్ పై షర్మిల చేయి చేసుకోవడాన్ని తీవ్రంగా పరిగణిస్తున్నారు. ఐపీసీ 332-353 సెక్షన్ల కింద షర్మిలపై కేసు నమోదు చేసి అరెస్టు చేసి బంజారాహిల్స్ పిఎస్ కు తరలించారు. అనంతరం వైద్య పరీక్షలు నిర్వహించి నాంపల్లి కోర్టులో హాజరుపరిచారు. విచారణ జరిపిన న్యాయస్థానం షర్మిలకు 14 రోజులు రిమాండ్ విధించింది. దీంతో పోలీసులు ఆమెను చెల్లపల్లి జైలుకు తరలించారు. ఓకే 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 ఓకే